అందరికీ నమస్కారం, నేను మీనాని. దయచేసి గమనించగలరు, ఈ వీడియో అనేది ఎటువంటి జోదాలను కానీ, కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ, జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుకుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుకుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, ఇక ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 22 ఫిబ్రవరి 2023 అండి, 22 ఫిబ్రవరి 2023. సో ఈరోజు బుధవారం అనమాట. సో ఈరోజు ఏ రంకోడి గెలుస్తాయి, అలాగే ఏ రంకోడి ఓడిపోతాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంతకన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఇక ఈరోజు మొదటి జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 6:30 నుంచి 8:15 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే తెల్ల కక్కెర రంగులు అనమాట. సో తెల్ల కక్కెర రంగులని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ తెల్ల కక్కెర రంగుల్లో ఎక్కడా కూడా ఎర్రబుట్లు అనేవి లేకుండా చూసుకోవాలండి. ఎర్రబుట్లు లేని తెల్ల కక్కెరలను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే జామ్లో చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ సేతువాలు, కోడి కాకులు, శుద్ధ పింగళాలు, కోడి నల్ల కక్కెరలు, అలాగే నల్లబొట్ల సేతువాలు, అలాగే కోడి కాకి మైలాలు అనమాట. సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ సేతువాలు, కోడి కాకులు, శుద్ధ పింగళాలు, కోడి నల్ల కక్కెరలు, నల్లబొట్ల సేతువాలు, కోడి కాకి మైలాలండి. సో అన్నీ కూడా గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. సో ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. సో ఎప్పుడు కూడా గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి ఎప్పుడు కూడా ఎడమ వైపునే ఉంటాయి. అలాగే ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే, సో లాస్ అండ్ రాసు ఉండేది క్లియర్గా చూసుకోండి, ఇక్కడ రైట్ సైడ్లో ఉంటాయన్నమాట. ఓడిపోయే రంగులు శుద్ధ డేగలు, పసింగల డేగలు, పసింగల డేగలు, శుద్ధ నెమ్మళ్ళు, కాకి నెమ్మళ్ళు, ఎర్ర నెమ్మళ్ళు, ఎర్ర అబ్రాసులు, నలకట్ర రసంగులు అనమాట. సో అన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ చూడండి, శుద్ధ డేగలు, పసింగల డేగలు, శుద్ధ నెమ్మళ్ళు, కాకి నెమ్మళ్ళు, ఎర్ర నెమ్మళ్ళు, ఎర్ర అబ్రాసులు, నల్లకట్టు రసంగులు అండి. సో అన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కోడి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. సో ఎక్కువగా కోడి చూపు ఉన్నటువంటి కోళ్ళకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందండి. అలాగే రెండవ జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 8:35 నుంచి 10:50 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నలుపు మించిన కాకిడాగ రంగులు అండి. సో నలుపు మించిన కాకిడాగ రంగులని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ నలుపు మించిన కాకిడాగ రంగుల్లో నెమలి చూపు, అలాగే కోడి చూపు అనేది లేకుండా చూసుకోనండి. కోడి చూపు, నెమలి చూపు లేని నలుపు మించిన కాకిడాగ రంగుల్ని మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు. అలాగే జాములు చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ కాకులు, కాకి డేగలు, కాకి పింగళాలు, డేగ పింగళాలు, కాకి చూపు డేగ పోలాలు, ఎర్ర పసింగల నల్ల కక్కెరలు, పసింగల కాకి డేగలు అనమాట. సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో ఇప్పుడు కూడా గెలిచే రంగులు అనేవి ఎడం పక్కన మాత్రమే ఉంటాయండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్ చూడండి, శుద్ధ కాకులు, కాకి డేగలు, కాకి పింగళాలు, డేగ పింగళాలు, కాకి చూపు డేగ పొలాలు, ఎర్ర పసింగల నల్ల కక్కెరలు, అలాగే పసింగల కాకి డేగలు అనమాట. సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఈ ఓటం పోరాడేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమలి గౌళ్ళు, నెమలి పింగళాలు, కోడి నెమలి పింగళాలు, అలాగే కోడి చూపు పోలాలన్నమాట. సో అన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు అండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమలి గౌళ్ళు, నెమలి పింగళాలు, కోడి నెమలి పింగళాలు, కోడి చూపు పోలాలన్నమాట. సో అన్నీ కూడా ఓటమి పోలాడేటువంటి ముఖ్యమైన రంగులండి. సో ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కాకి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. సో ఎక్కువగా కాకులకి విజయం సాధించే అవకాశం అధికంగా ఉంటుంది జామ్ మొత్తం కూడా. అలాగే మూడవ జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 11:00 నుంచి 1:10 వరకు మాత్రమే ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎర్ర నెమలి పింగళ రంగులు అండి. సో ఎర్ర నెమలి పింగళ రంగులని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఎర్ర నెమలి పింగళ రంగుల్లో కోడి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కోడి చూపు లేని ఎర్ర నెమలి పింగళాలను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవాలి. అలాగే జామ్లో చూపులకి
గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయి అండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు నెమలి పెంగళాలు, నెమలి కక్కెరలు, శుద్ధ నెమళ్ళు, పసింగల సేతువాలు, ఎర్రబుట్ల సేతువాలు, డేగ పెంగళాలు అనమాట. సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, గెలిచే రంగులు ఎప్పుడు కూడా ఎడమ వైపునే ఉంటాయన్నమాట. నెమలి పింగళాలు, నెమలి కక్కెరలు, శుద్ధ నెమళ్ళు, పసింగల సేతువాలు, ఎర్రబుట్ల సేతువాలు, డేగ పింగళాలు అనమాట. సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అండి. అలాగే ఓడిపే రంగులు చూసుకున్నట్లయితే ఈ ఓటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. ఓడిపే రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకులు, కోడి రంగులు, అలాగే శుద్ధ కాకులు, నలుపు మించిన డేగలు, చింతపండు డేగలు, కోడికాకి డేగలు అనమాట. సో అన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, కోడి రంగులు, కోడి కాకులు, శుద్ధ కాకులు, నలుపు మించిన డేగలు, చింతపండు డేగలు, కోడికాకి డేగలు అనమాట. సో అన్నీ కూడా ఓటను పలాడేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో మ్యాక్సిమం ఈ జామ్ మొత్తం కూడా పింగళా చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. సో ఎక్కువగా పింగళాలకు విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా అధికంగా ఉంటుందండి. అలాగే నాలుగో జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 3:50 వరకు ఈ జామ్ అనేది కొనసాగుతూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి డేగలు, కోడి ఎర్ర నెమళ్ళండి. కోడి డేగల్ని, కోడి ఎర్ర నెమళ్ళని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి డేగలు, కోడి ఎర్ర నెమళ్ళలో కాకి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కాకి చూపు లేని కోడి డేగల్ని, కోడి ఎర్ర నెమళ్ళని మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు. అలాగే జామ్లో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రం గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ డేగలు, కోడి రసంగులు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, కోడి నెమళ్ళు, రసంగులు, పండు డేగలు, కోడి అబ్రాసులు, గరుడ మైలాలు, ఎర్ర మైలాలు అనమాట. సో అన్ని కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ డేగలు, కోడి రసంగులు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, కోడి నెమళ్ళు, రసంగులు, పండు డేగలు, కోడి అబ్రాసులు, గరుడ మైలాలు, ఎర్ర మైలాలు అనమాట. సో అన్ని కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అండి. సో మళ్ళీ ఇక్కడ మీరు ఓడిపే రంగులు చూసుకున్నట్లయితే ఈ జామ్లో ఓడిపే రంగులు ఎప్పుడూ కూడా కుడి పక్కనే ఉంటాయన్నమాట. ఓడిపే రంగులు శుద్ధ కాకులు, కాకి పింగళాలు, కాకి పోలాలు, కాకి నెమళ్ళు, నెమలి పింగళాలు, నలకట్ట అబ్రాసులు, నలబొట్ల సేతువాలు, నల్ల కక్కెరలు అనమాట. సో అన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు అండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ కాకులు, కాకి పింగళాలు, కాకి పోలాలు, కాకి నెమళ్ళు, నెమలి పింగళాలు, నలకట్ట అబ్రాసులు, నల్లబొట్ల సేతువాలు, నల్ల కక్కెరలు అండి. సో అన్నీ కూడా ఓటని పోలాడేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం డేగ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. సో ఎక్కువగా డేగలకు విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుందండి ఈ జామ్ మొత్తం కూడా. అలాగే ఐదో జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం 4:00 నుంచి రాత్రి 6:30 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి చూపు, కాకినెమల రంగులు అండి. సో కోడి చూపు, కాకినెమల రంగులనే ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి చూపు, కాకినెమల రంగుల్లో పింగళా చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. పింగళా చూపు లేని కోడి చూపు, కాకినేమల రంగులు మాత్రం మన ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జామలో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రం గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ నెమళ్ళు, నల్లకట్ట అబ్రాసులు, కాకి నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నల్లబోర, కోడి అబ్రాసులు అనమాట. సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, చూపులకు మాత్రం గెలుస్తాయండి. శుద్ధ నెమళ్ళు, నల్లకట్ట అబ్రాసులు, కాకి నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, అలాగే నల్ల బోర, కోడి అబ్రాసులు అనమాట. సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే జామ్లో ఓడిపే రంగులు చూసుకున్నట్లయితే ఇవి ఓటం పోరాటేటువంటి రంగులు అనమాట. శుద్ధ పింగళాలు, పండు డేగలు, కోడి ఎర్ర పోలాలు, ఎర్ర పోలాలు, ఎర్ర కక్కెరలు, కోడి ఎర్ర కక్కెరలు, కోడి డేగలు అనమాట. సో అన్నీ కూడా ఓటమి పోలేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ పింగళాలు, పండు డేగలు, కోడి ఎర్ర పోలాలు, ఎర్ర పోలాలు, ఎర్ర కక్కెరలు, కోడి ఎర్ర కక్కెరలు, కోడి డేగలు అనమాట. సో అన్నీ కూడా ఓటమి పోలేటటువంటి ముఖ్యమైన రంగులు అండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమలి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. సో నెమళ్ళకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం అనేది అధికంగా ఉంటుంది. సో ఎక్కువగా నెమళ్ళని జాములో ఉపయోగించుకోండి. అలాగే మీరు జాముల్లో వంతులు పెట్టుకునేటప్పుడు జాము నడుస్తుందా లేదా అని టెస్ట్ చేసిన తర్వాత వేసుకోండి. అంటే మ్యాక్సిమం జాములు నడుస్తాయండి. సో అప్పుడప్పుడు నక్షత్రం కూడా నడుస్తూ ఉంటుంది. సో దయచేసి మీరు జాము నడుస్తుందా, నక్షత్రం నడుస్తుందా అనేది చూసుకొని వేసుకోండి. అలాగే రాత్రిపూట గెలిచే రంగులను చూసుకున్నట్లయితే రాత్రి 6:30 నుంచి రాత్రి 9:00 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇది 7వ జామ్ అనమాట. సో ఈ జామ్లో ముసుగు పెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడికాకి రంగులు అండి. కోడికాకి రంగులని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు.
అలాగే జామలో చూపులకి గిలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, నల్లకట్ అబ్రాసులు, కోడి అబ్రాసులు, కోడికాకి నెమలు అనమాట. సో అన్నీ కూడా చూపులకి గిలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఊడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు, ఎర్ర పోలాలు, ఎర్రపుట్ల సేత్వాలు, పండు డేగలు అనమాట. సో అన్నీ కూడా ఓటం పోలాడేటువంటి ముఖ్యమైన రంగులండి జామలో. అలాగే ఏడవ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నల్ల బొట్ల సేతువ రంగులండి. సో నల్ల బొట్ల సేతువ రంగులని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జామ్లో చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఈ చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకి గెలిచేట రంగులు శుద్ధ డేగలు, పండు డేగలు, ఎర్రబోర సేతువాలు, కాకి డేగలు, పచ్చ కాకులు అనమాట. సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే నెమళ్ళు, కాకి నెమళ్ళు, కోడి కాకి నెమళ్ళు, అలాగే నెమలి పింగళాలు అనమాట. సో అన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జామ్ మొత్తం కూడా. అలాగే చివరిగా 8వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట 30 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగ రంగులండి. శుద్ధ డేగ రంగులని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జామ్లో చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే చూపులకు మాత్రం గెలుస్తాయండి. చూపులకి గెలిచేటువంటి రంగులు పండు డేగలు, కోడి డేగలు, కోడి నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, కోడి ఎర్ర అబ్రాసులు అనమాట. సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే జామ్లు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, చింతపండు కాకులు, నల్లబొట్ల సేతువాలు, కాకి పోలాలు, కాకి పింగళాలు అనమాట. సో అన్నీ కూడా ఓటమి పొలాడేటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జామ్లో. సో దయచేసి మీరు జాముల్లో దిగేటప్పుడు కంపల్సరిగా మీ యొక్క కోడి రంగు మీ ఏ రంగుకు వస్తుంది, అలాగే మీకు ఆపోజిట్గా ఉన్నటువంటి కోడి రంగు ఏ రంగుకు వస్తుంది అనేది తెలుసుకుని అప్పుడు మాత్రమే వంతులోకి దిగాలి. అలాగే దిక్కు చూసుకున్నట్లయితే ఈరోజు మీ యొక్క కోడని తూర్పు నుంచి పడమర వైపుగా వదులుకోవాలండి. తూర్పు నుంచి పడమర వైపుగా వదులుకోవాలన్నమాట. పడమర నుంచి తూర్పుకి వదలకూడదు, తూర్పు నుంచి పడమర వైపు మాత్రం మీ యొక్క కోడని వదులుకోవాలండి. అలాగే ఈరోజు నక్షత్రం చూద్దామండి ఇప్పుడు. సో ఈరోజు నక్షత్రం వచ్చేసరికి ఉత్తరాభాద్రపద నక్షత్రం అనమాట. సో ఈ నక్షత్రం ఈరోజు ఉదయం 6:30 నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు మొత్తం కూడా ఈ నక్షత్రం అనేది ఉంటుంది. సో పగలు రాత్రి కూడా ఉత్తరాభాద్రపద నక్షత్రం ఉంటుందండి. సో ఈ నక్షత్రంలో గిరిచమరి ఓడే రంగులు చూసుకున్నట్లయితే నెమలి మీద కోడి, కాకి అనే రంగులైతే ఓడిపోతాయి. పింగళ మీద నెమలి, కాకి అనే రంగులైతే ఓడిపోతాయి. డ్యాగ మీద కాకి, నెమలి అనే రంగులైతే నక్షత్రకారంలో ఓడిపోవడం జరుగుతుందండి. సో నక్షత్రం ప్రకారం కాకి నెమలికి అనేది లేదనమాట. నెమలికి ఉంది కానీ కాకి నెమలి వంతు మాత్రం లేదు. సో దయచేసి మీరు నక్షత్రాలని, జాముని రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసుకోండి. అలాగే ఈరోజు నేను ముందుగానే చెప్పడం జరిగింది. సో ఈరోజు మ్యాక్సిమం కొత్త ఏక అనేది నడుస్తుంటుందండి. ఏకపందం నడుస్తుంటుంది, కొత్త ఏక నడుస్తుంటుంది అనమాట. సో దయచేసి మీరు ఏకపందాన్ని కూడా చూసుకొని క్లియర్గా వేసుకోగలరు. అలాగే నేను ప్రతిసారి చెప్తుంటానండి, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. సో ప్రతి ఒక్కరికి కూడా కంపల్సరీగా కలర్ ఐడెంటిఫికేషన్, రంగుల ఎంపిక అనేది ప్రతి ఒక్కరు కూడా తెలిసి ఉండాలండి. రంగుల ఎంపిక తెలిస్తేనే మీకు విజయం సాధించే అవకాశం ఉంటుంది. సో దయచేసి మీరు మీ యొక్క కోటి రంగు ఏ రంగుకు వస్తుంది, మీకు ఆపోజిట్గా ఉన్నటువంటి కోటి రంగు ఏ రంగుకు వస్తుంది అనేది ఖచ్చితంగా మీరు కనిపెట్టి కంపల్సరీగా వేసుకున్నట్లయితే మ్యాక్సిమం విన్నింగ్ అవకాశాలు అనేవి చాలా అధికంగా ఉంటాయండి.